కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాతో చాలా మంది పేషెంట్లు సఫర్ అవుతుంటే ఆ పేషెంట్ల కాపాడడానికి చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టపడే వాళ్ళలో పాత్రికేయ మిత్రులు, పారిశుద్ధ కార్మికులు, హెల్త్ వర్కర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్సు, డాక్టర్సు, ఏఎన్ఎంసు చాలా మంది రాత్రిమూళ్ళు శ్రమిస్తున్నారు. ఆ ప్రజలకు ఆపదలో ఉన్న ఆ కరోనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని కాపాడడానికి మొత్తం ప్రపంచం అంతా చెప్తున్నది మాస్కే కవచము అని. మంచి మాస్క్ వేసుకుంటే కరోనా వ్యాధిని 100% అరికట్టచ్చు అని. అందుచేత ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా యుద్ధ సైనికుల్లో పనిచేస్తున్నారో, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, పోలీస్ సిబ్బంది, వీళ్ళందరికీ కూడా N95 మాస్కులు రక్షణకు ఉపయోగపడతాయని, వాళ్ళకి అందించాలని 25,000 N95 మాస్కులు తెప్పించి వాళ్ళందరికి కూడా అందజేయడం జరుగుతుంది. కనీసం ఎందుకంటే వాళ్ళు అనేక లక్షల మందిని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే వీళ్ళని మనం కాపాడడానికి మనం ప్రయత్నించాలా మన బాధ్యతగా భావించి వాళ్ళందరూ కూడా N95 మాస్కులు ఉచితంగా అందించడానికి ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టంతో 25,000 N95 మాస్కులు మన సొంత డబ్బులతో తెప్పించి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు, మన కరోనా యుద్ధ సైనికులకు అందించడానికి ఈరోజు ప్రారంభం చేశాం. వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ subscribe I dream. Hi, this is Revati Chaudhary. For more videos please subscribe I dream. For more videos please subscribe I dream. మీరందరూ కూడా I dream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను.